శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల డాక్టర్ వనిత రచన గంటి వెంకటరమణ గారు రైల్లో ఒంటరిగా కూర్చుని ప్రయాణం చేస్తోంది వనిత ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అది అందులో కొంతవరకు ఎవరో ఒకరు ఉంటూ వచ్చారు హైదరాబాద్ చేరుకునేందుకు ఇంకా రెండు పూటలు అంటే ఈ సాయంత్రం పూర్తిగా మర్నాడు పొద్దున లేట్ కాకుండా ఉంటే ఆరు గంటలు లేదా పది గంటలు పడుతుంది దగ్గర చదివి పడేసిన తెలుగు వారపత్రికలు మాసపత్రికలు ఉన్నాయి అవి కాక డెస్ డెస్బిన్ రాబిన్స్ హెరాల్డ్ రాబిన్స్ నవలలు ఉన్నాయి కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్లు ఉన్నాయి ఎన్ని చదివినా గుండెల్లో ఒక విధమైన మంట తపన తగ్గడం లేదు ఒంటరితనం పోయే మార్గాన్ని పుస్తకాలతో సంబంధం పెట్టుకుని కొంతవరకు పరిష్కరించుకోగలిగింది కానీ ఇంకా సాధ్యం కావడం లేదు ఢిల్లీలో గవర్నమెంట్ హాస్పిటల్లో వనిత చిల్డ్రన్ స్పెషలిస్ట్గా పన్నెండు వందలకు పైనే సంపాదిస్తోంది తన ఈ బంగారు భవిష్యత్తు కోసం తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసిన తల్లిని చూడాలి గత రెండేళ్లుగా వీలు పడలేదు ఓసారి లండన్ వెళ్లాల్సి వచ్చింది లండన్ పేరు తలుచుకోగానే ఆమె మొహం మీద బాధ లాంటి ఛాయలు నిమిషాలు ఆమె స్వేద బిందువుల్ని తుడుచుకుంది రైలు ఆగింది కంపార్ట్మెంట్లో ఎవరో ఎక్కారు ఆమె స్టేషన్ వచ్చి ఆగినప్పుడు ఆతృతగా అటువైపు చూస్తోంది భయంగా చూస్తున్న ఆమె చూపులు అంతలోనే నిర్భయంగా మారిపోతున్నాయి వచ్చిన వారు కుటుంబికులో లేదా వయసు మళ్ళిన వారో అవుతుంటే ఆమె మనసు తేలిపోతోంది ఆమె రిలీఫ్గా ఫీల్ అవుతోంది ఈసారి మరో స్టేషన్లో ఆగింది సూట్ కేస్తో ఫుల్ సూట్లో ఉన్న యువకుడు రైల్లో ఎక్కాడు ఆమె మెదడు పనిచేయడం మానేసింది తప్పించుకునేందుకు ఉపాయాలు ఆలోచిస్తోంది రైల్లో జరిగిన అమానుషాల్ని అనేక కదలు కథలుగా విన్నది ఒంటరిగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయకూడదు అనుకుంటూనే ఉంది బెదవది ప్రిస్టేజీ కోసం చచ్చినట్లు తల వంచింది అప్పటికీ తను డాక్టర్ హృషికేష్ ముఖర్జీతో అంటూనే ఉంది కానీ అతను పెడచెవిన పెట్టాడు పైగా హేళనగా నవ్వేసి ఒట్టి పిరికి మనిషివి ఇట్లా అయితే ఇక దేశం బాగుపడినట్లే అన్నాడు అక్కడికేదో తను దేశాన్ని ఉద్ధరించినట్లు రైలు కదిలింది నేను మీకు అభ్యంతరం లేకపోతే ఈ ప్రదేశంలో కూర్చోనా అతను సభ్యత ఉట్టిపడేట్లు వినసొంపైన ఇంగ్లీష్ ఉచ్చారణలో అడిగాడు కూర్చోండి అంది చిన్నగా నవ్వి ఆమె నవ్వింది కానీ మనసులో ఏడవలేక నవ్వుతున్నాను అనుకుంది అతన్ని పరిశీలనగా చూసింది ఫుల్ సూట్లో ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది వనిత కళ్ళు దించుకుంది నాకు ఆ పుస్తకాలు చూసేందుకు అనుమతిస్తారా ఆమె మరోసారి నవ్వి ఎందుకు ఇవ్వను తీసుకోండి మీకు తెలుగు వచ్చునో రాదో కావాలంటే ఇవి కూడా తీసుకోండి కనీసం బొమ్మలు చూసుకోవచ్చు అంది అతని ఈసారి హాయిగా నవ్వాడు మీరు తెలుగువారా భలే నేను నేనింకా ఏ పంజాబీయో మహారాష్ట్రీయనో అనుకున్నాను అతని నోట్లోంచి తెలుగు మాటలు రాగానే మీరు కూడా తెలుగువారన్న మాట అంది వనిత మీ పేరు వనిత నా పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అతను చెప్పాడు వనిత నిబ్బరిపోయి చూసింది ఏమిటలా చూస్తున్నారు అతను నవ్వి అడిగాడు నవ్వుతున్నప్పుడు ఆ రంగుళం లోతుకుపోయే సొట్టలు బుగ్గల మీద పడుతున్నాయి వనిత జవాబుగా నవ్వి మహాత్మా గాంధీ గారు మీకు బంధువులా అంది బంధువులా మరోసారి నవ్వి సరే అలాగే అనుకోండి కాసేపు మా డాడీ కాంగ్రెస్ మనిషి ఆయన దేశ ఆయనకి దేశ నాయకులంటే చాలా గౌరవం ఇష్టం కూడా నా పేరు షార్ట్ ఫామ్లో గాంధీ అనుకోండి మా తమ్ముడు సుభాష్ తర్వాత నెహ్రూ ఆ తర్వాత శాస్త్రి చెల్లి ఇందిరా ప్రియదర్శిని మరో చెల్లి విజయలక్ష్మి అన్నాడు నేను కొంచెం ఎక్కువగా మాట్లాడతాను మీకు ఇష్టమైతే వినండి లేదంటే పుస్తకం మొహం మీద వేసుకోండి నాకు అర్థమైపోతుంది నా ధోరణి మీకు బోరు కొట్టించిందని చెప్పండి మా అమ్మ పోయింది లేకపోతే మేము ఇంకా ఉండేవాళ్ళం పాపం ఎవరికి మీకే అమ్మ పోయిందన్నారు కదా అంత గలగల మాట్లాడే మనిషి ఒక్కసారి గంభీరంగా మారిపోయాడు అతని మొహంలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వనిత ఎటో చూస్తూ ఉండిపోయింది రెండు నిమిషాల తర్వాత మీరు ఎంతదాకా వెళ్ళాలి అని అడిగింది హైదరాబాద్ అతను జవాబు చెప్పాడు వనిత అప్పటి వరకు అతని సంభాషణలో భవిష్యత్ ఆలోచించలేదు రాత్రి కూడా తనతో ప్రయాణం చేస్తాడనే మాట వినగానే తిరిగి అంధకారంలోకి తోసేసినట్లు ఫీల్ అయింది అతను వనిత వైపు చూశాడు మరీ సన్నమూ కాకుండా మితిమీరిన లావో కాకుండా అందంగా బొమ్మల బాపు గీసిన రేఖా చిత్రంలా ఉంది తీర్చిదిద్దినట్లు ఆల్చిప్పల్లాంటి కళ్ళు కొనతేరిన ముక్కు గాలికి మొహం మీద పడుతున్న ముంగురులు సీటు మీద ముడుచుకొని కూర్చున్న వనిత వాలు జడ మోకాళ్ళ మించి బెంచి కిందికి వేలాడుతూ నల్లగా మిసిమిసలాడే తాచులా కనిపిస్తోంది మగవాడే అయిన అతనికి ఆ క్షణంలో ఆ జడ మీద మమకారం లాంటిదేదో కలిగింది చివరికి వదిలేయడం వల్ల గుర్రానికి వేలాడే కుచ్చుతోక ఒక మాదిరి కనిపిస్తోంది ఒక్కసారి గుప్పిళ్ళలోకి తీసుకుంటే అనిపించింది అతను ఎన్నోసార్లు అనుకున్నాడు చ దిష్టి తగులుతుందేమో అని కానీ చూపులు మాత్రం మరల్చుకోలేకపోయాడు ఆమె ఆలోచనలు భయంకరంగా ఉన్నాయి అతని ఆలోచనలు ఆమె చుట్టూ అల్లుకొని ఆ జడని అందుకుంటే బాగుండును అనిపించేట్లు చేస్తున్నాయి చాలాసేపటికి అతను దృష్టి మరల్చుకోగలిగాడు ఏదో ఒకటి మాట్లాడాలి ఈ ప్రయాణమంతా సవ్యంగా జరిగిపోతే అంతే చాలనుకుంటూ వనిత అతను అడిగింది మీరేం చేస్తుంటారు అతను ఆమె వైపు ఓసారి చూసి సీటు మీద ఉన్న వస్తువులన్నీ ఓ మూల పెట్టి తలగడ సీటు మీద వేసి వెళ్ళకిలా పడుకుని నెమ్మదిగా జవాబిచ్చాడు పనీమీ లేదండి మనసు పుట్టినప్పుడు ఊళ్ళు తిరుగుతాను తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు చూసొచ్చిన ప్రదేశాలు అన్నీ ఏర్చి పేర్చి కథలల్లి పత్రికలకు పంపుతాను దయతలిచి వేసుకుంటారా అదృష్టమే తిరిగొచ్చిన ప్రదేశాల తాలూకా ఖరీదు గిట్టుబాటు అవుతుంది లేదా జాలీ ట్రిప్ అనుకొని గడిపేస్తాను అంటే మీరు రైటరా ఆశ్చర్యంగా అడిగింది ఏదో చిన్నవాడిని అతను సర్దుకుని పడుకున్నాడు రైలు సాగిపోతూనే ఉంది ఎవరూ ఎక్కలేదు ఆగిన చోట గుండె లయతప్పి అతి వేగంగా కొట్టుకుంటోంది చల్లని గాలి వీస్తోంది కిటికీలు మూసేస్తే బాగుండును అనుకున్న భయం వల్ల అలా చేయలేకపోతోంది సంధ్య చీకట్లు అలుముకున్నాయి కంపార్ట్మెంట్లో లైట్లు వెలిగాయి అతను ఆదమర్చి నిద్రపోయాడు ఆమె దృష్టి అతని సూట్ మీద పడింది డాక్టర్ ఎంకే గాంధీ రీడర్ ఆమె అతని వైపు చూసింది ఇరవై ఎనిమిదికి ముప్పై రెండుకి మధ్య ఉంటుంది అతని వయస్సు చూడగానే చాలా పొడవు అనిపించేటట్లుంది అతని విగ్రహం నిద్ర ముంచుకొస్తోంది ఆమె ఇక ఎంతోసేపు నిద్రాదేవిని దూరంగా ఉంచలేకపోయింది కళ్ళు మూతలు పడి వస్తున్నాయి నిద్రపోకూడదు అని గట్టి ప్రయత్నం చేస్తూనే గాఢంగా నిద్రపోయింది తెల్లవారింది ఆమె ముందు లేస్తూనే తన వైపు తాను తేరిపార చూసుకుంది పక్కకు తిరిగి చూసింది అతను అతను లేడు వనిత కంగారుగా బెర్త్ పైన చూసింది అతను అక్కడ కూడా లేడు కనీసం అతని సామాను లేదు లేటైంది కాబోలు తెల్లవారిన రైలు కాజీపేటలో ఉంది అతని కోసం కళ్ళు చుట్టూ గాలించాయి ఎక్కడ దిగిపోయాడో హైదరాబాద్ వస్తానని మధ్యలో ఏ స్టేషన్లో ఆగిపోయాడో కర్టసీ కోసమైనా తనతో చెప్పలేదు ఎంత మంచివాడు ఎంత చక్కగా మాట్లాడాడు కమ్మటి కల కరిగిపోయినట్టు తీయని జ్ఞాపకం చెరిగిపోయినట్టు అతను అతనేమిటి కొన్ని గంటల వ్యవధిలో తన మనసునే గాయం చేసి వెళ్ళిపోయాడు వనిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అతని చూపు భగవంతుడిలా మాయమైపోయింది భగవంతుడు అదృశ్యంగా సాక్షాత్కారం చేస్తాడని ఆయన నవమన్మధుడి ఆకారంలో ఉంటాడని ఏమేమో అనుకుంటారు భక్తులు ఆ భగవంతుడే రైలు ప్రయాణం చేయాలనిపించిలా ప్రత్యక్షమై అలా కనుమరుగైపోయాడేమో వనితకు అంతవరకు ఉన్న ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది కళ్ళు మూసుకుంది అతను గాని మనోనేత్రాలకి కనిపిస్తాడేమోనని కానీ ఆమెకి ఒక్కసారి కూడా అతని మొహం కనిపించడం లేదు ఏదైతే అపురూపంగా భద్రపరచుకోవాలని అనుకుంటామో బహుశా అది సుదూరమైపోతుంది రైలు కదిలింది వనిత రైలు కంటే ఎక్కువ భారాన్ని మోయసాగింది ఆమె పుస్తకాలు సర్దుకొని పెట్టెలోకి బట్టలన్నీ మడతలు పెట్టి పేర్చసాగింది కొంచెం దూరంగా తెల్లని కాగితం మడిచిపెట్టి కనిపించింది వనిత దాన్ని అందుకుని విప్పి చూసింది డియర్ వనిత క్షమించండి ఇలా సంబోధిస్తున్నందుకు నేను అనుకోకుండా ఇక్కడ బలార్షాలో దిగిపోతున్నాను లేపి చెప్దామనుకుంటే మీరు చాలా గాఢ నిద్రలో ఉన్నారు నేను మిమ్మల్ని తట్టి లేపడాన్ని మీరు అపార్థం చేసుకోవచ్చు నేను జమ్మూ యూనివర్సిటీలో రీడర్ని మీకు దగ్గరవాడినే మీరు నన్ను కలుసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటే తప్పకుండా ఓ ఉత్తరం రాయండి స్వాగతం పలికేదికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను మీకు దగ్గరవాడిని అని ఎందుకు రాశానంటే పుస్తకంలో ఒక చోట డాక్టర్ వనిత ఢిల్లీ అని రాసుంది ఢిల్లీకి జమ్మూకి మధ్య కాశ్మీర్ ఎక్స్ప్రెస్ రాయబారం ఉంది అందుకే ఆ విధంగా రాశాను నేను భోపాల్లో రెండు రోజుల క్రితం ఆగిపోవలసి వచ్చింది బహుశా ఇలాంటి అపరూపమైన స్నేహాన్ని కల్పించేందుకే దేవుడలా నాకు పనిపెట్టాడేమో ఇప్పుడు చాలా అర్జెంట్ పని మీద దిగిపోతున్నాను మళ్ళీ ఎప్పుడో ఎక్కడో మీ స్నేహితుడు అవధానం ఎంకే గాంధీ వనిత ఆ ఉత్తరం నిలబడే నాలుగైదు సార్లు చదివింది పుస్తకాలు కేన్బుట్టలో బుట్టలో పెట్టి పెట్టే సర్ది మరో రెండు సార్లు చదివింది సీటు మీద కూర్చొని తిరిగి చదవడం ప్రారంభించింది ఆ విధంగా నాంపల్లి వచ్చే వరకు పూర్తిగా ఆ ఉత్తరం వనిత చేతిలో అయిపోయింది వనిత స్టేషన్లో దిగి ఉత్తరాన్ని చాలా జాగ్రత్తగా జాకెట్లో పెట్టుకుంది కూలీ చేత సామాను రిక్షాలో పెట్టించుకొని ఇసామియా బజార్ వైపు పోని అంది రిక్షా దూసుకుపోతోంది ఇంటికి చేరుకునేసరికి పది గంటలైంది మహల్ వంటి ఇల్లు అది వనిత మాతా మాతామహులు అది వీధిలో రిక్షా ఆగిన శబ్దం విని పిల్లా పాప అందరూ బయటకు వచ్చేశారు వనిత కళ్ళు అందరినీ దాటి తల్లివైపు వెళ్ళాయి ఆమె చేతిలో ఉన్న గరిటను పెట్టేందుకు తిరిగి లోపలికి వెళ్ళిపోయింది పిల్లల్ని పెద్దల్ని తప్పించుకుని అందరూ వేసే ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ లోపలికి వెళ్ళగలిగింది వనిత మేనమామ భార్య కాఫీ కప్పుతో నిల్చుని ఒంట్లో బాగుందా వనిత అని అడిగింది ఆ వెనకే గోకుల్ నిల్చుని అదేమడగడమమ్మ డాక్టర్లకి జబ్బులేం రావు అందులో ఆవిడ చిల్డ్రన్ స్పెషలిస్టు అన్నాడు తల్లి శ్రీదేవి నవ్వి చాలా బాగుంది డాక్టర్ అన్నావు బాగుంది చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయితే ఆవిడికి దివ్యంగా ఉండటం ఏమిటోయ్ అంది అదా ఆవిడ ఇంట్లో అందరికీ చిన్నపిల్లే కదమ్మా అన్నాడు గోకుల్ గోకుల్ ఇంజనీరింగ్ పాస్ అయి అమెరికా వెళ్ళి అక్కడ అన్న దగ్గర కొంతకాలం ఉన్నాడు తాతగారు కేబుల్ మీద కేబుల్ పంపడంతో ఉన్నదేదో మూట కట్టుకుని రెండు మూడు వారాల క్రితం వచ్చాడు నువ్విక్కడ ఉన్నట్లు నాకు తెలియనే తెలియదు ఒక్క ఉత్తరం రాస్తే తప్పేముంది బావా అంది నిష్ఠూరంగా గోకుల్ నవ్వేశాడు రాద్దామని అనుకున్నాను అదేం కర్మో వచ్చినప్పటి నుంచి ఇంట్లో కుళాయిల దగ్గర నుంచి కారు వరకు రిపేర్లు ఉన్నాయి టైం సరిపోలేదు లేకపోతే రాయనా అవునవును నువ్వు అమెరికా నుంచి రాసిన ఉత్తరాలు చదివి చదివి అలసిపోయాను డాక్టర్లు అతిగా చదవద్దు కళ్ళు పాడైపోతాయని కూడా అన్నారు నీ ఉత్తరాలు పెట్టుకునేందుకు స్థలం లేక నేను మరో ట్రంక్ కొనుక్కోవాల్సి వచ్చింది ఓహ్ గోకుల్ చిన్నగా నవ్వి ఎక్స్క్యూజ్ మీ నాకు తోచలేదు ఈసారి తప్పక రాస్తాను అన్నాడు అందరి పలకరింపులు అయ్యాక వచ్చింది వనిత తల్లి యామిని బాగున్నావా అమ్మా అంది ప్రేమగా చూస్తూ నేను బాగానే ఉన్నానమ్మా నువ్వేలా ఉన్నావు చాలా చిక్కిపోయావు అంది తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి యామిని నిట్టూర్చింది గదిలో మంచం మీద వనిత తాతగారు వేణుగోపాలం గారు దగ్గుతూ మాటలు పెగలకపోవడం వల్ల గిలగిలలాడుతున్న శబ్దం వినిపించింది యామిని కూతుర్ని కొద్దిగా దూరం జరిపి చూడమ్మా నాన్న నిన్ను పిలుస్తున్నారు ఈ మనవరాలు ఆఫీసర్ అయ్యాక ఆయన చూడలేదేమో అని హైరాణపడి నీకోసమే బ్రతుకుతున్నారు ముందు నువ్వు అటు వెళ్ళు అంది వనిత తాతగారి గదిలోకి వెళ్ళి ఆయన మంచం మీద కూర్చుంది ఆ తాతగారి కళ్ళు ఈ మనవరాల్ని చూసేసరికి ముత్యపు చిప్పలయ్యాయి కళ్ళల్లో రెండు ముత్యాలు కూడా జారిపడ్డాయి మనవరాల్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని మొత్తానికి సాధించాను ఏది నీ చెప్పు నీ చెప్పు విసిరేసి మీ నాయనికి బుద్ధి చెప్పు అన్నారు వనిత నిర్వేదవస్థలో ఉండిపోయింది నువ్వు లండన్ ఎప్పుడు వెళ్తావమ్మా కొద్ది రోజుల్లో తాతగారు మీ నాన్న కలుస్తాడా కలిశారు రెండేళ్ల క్రితం వెళ్ళినప్పుడు కలిశారు కానీ ఆయనకి నేను గుర్తుండను కదా ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు కాసేపు ఆయన దగ్గర కూర్చుని వచ్చేసింది వనిత నీ జుట్టు ఎప్పుడు దువ్వుతానా అని రెండేళ్ల నుంచి అనుకుంటున్నాను మీ మామయ్య వచ్చేలోగా నీ జుట్టు సరిచేస్తాను అంది శ్రీదేవి వనిత జుట్టు చేత్తో పాయలు తీస్తూ వనిత ఆలోచిస్తోంది చిన్నప్పటి నుంచి మేనమామ భార్య తనని అపురూపంగానే చూస్తోంది తన తల్లి దురదృష్టవంతురాలు తండ్రి ఆమెను వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి మేనమామ పెద్ద కొడుకు శ్రీరంగని గోకుల్ని తనని తన చేతులతో పెంచి పెద్ద చేసింది శ్రీదేవిని కాలు కదపనీయకుండా వెట్టి చాకిరి చేస్తూనే ఉంది ఈ క్షణం వరకు తన పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపుతున్న ఈమె తన తల్లి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండిపోయింది తనేమని ప్రశ్నించగలదు తల్లి చేసే వెట్టి చాకిరికి తనని ఇంత పెద్దదాని చేసి చదువు సంధ్యలు చెప్పించింది తనకి ఆ రోజు బాగా గుర్తు ఆ వేళ శ్రీదేవి యామిని ఒంట్లో బాగోలేదని మూలుగుతోంది ఈ ఒక్కరోజుకి ఆ వంట పని ఏదో నువ్వు చూసుకోమ్మా తాతగారు వేణుగోపాలం అన్నాడు శ్రీదేవి మామగారి వైపు ఒక్క క్షణం చూసి క్షమించండి నాకు పొయ్యి అంటించడం రాదు నేనెప్పుడు వంట వార్పు చేసింది లేదు మా ఇంట్లో వదినగారే చేస్తారు కాసేపు విశ్రాంతి తీసుకుని వదిలి చేస్తుంది అంది ఆయన భ్రాన్పడినట్లయ్యారు ఆ మధ్యాహ్నం తనని ఒడిలోకి తీసుకుని కంటతడి పెట్టారు అప్పుడే తెలిసి తెలియని వయసులో ఉన్న తనతో దుఃఖాన్ని పంచుకుని ఉపశమనం పొందేవాడిలా అన్నారు యామినిని ఎంత గారాభంగా పెంచాను అందరూ సుశీలో సుగుణకో అని పేరు పెట్టమంటే పెద్దదయ్యాక దాన్ని సుశీలమ్మ సుగుణమ్మ అని అంటారని పేరు కూడా ఎంత మంచి పేరు పెట్టుకున్నాను నేను చదువుకున్నాన్న నాకు ఈ వెదవ చదువు వద్దు అంది పుస్తకాలు గిరాటేస్తూ వద్దులేమ్మా నీకు ఇష్టం లేని పని నీ చేత చేయించనని చదువు మాన్పించేశాను ఆ రోజే నాలుగు తగిలించి బడికి పంపించి ఉంటే ఇవాళ ఇంత అవస్థ పడేదా నీ కోసం నీ కడుపు నింపడం కోసం నీకు చదువు చెప్పించి వృద్ధులోకి తీసుకొచ్చేందుకు మీ అమ్మ ఈ ఇంటి కన్నా హీనమైపోయింది తల్లి నువ్వు బాగా చదవాలి మీ నాన్నని ఆయన ఆవేశంతో మరీ మాట్లాడలేకపోయాడు తల్లి ఎప్పటినుంచో ఈ ఇంటికి చాకిరి చేస్తోంది శ్రీదేవి తనని చూసినట్లే తన తల్లిని చూడకూడదా వనిత ఈ విధంగా ఎన్నో తలుచుకుంటూనే ఉంది శ్రీదేవి జడవేయడం పూర్తి చేసి కనకాంబరాలన్నీ మాలగా కట్టి నాలుగు మడతలు చేసి వ్రేలాడేటట్లు తలలో తురిమింది అంతటితో తృప్తి పొందిన పొందని దానిలా తన వైపు తిప్పుకుని గర్వంగా ఓసారి చూసింది అత్తయ్య పెద్దబాబా అక్క రారా ఇప్పట్లో శ్రీదేవి ఉత్సాహం కొద్దిగా జారినట్లయింది దాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తారు వనిత డబ్బు ఇంకా సంపాదించాలి రావాలి అని ఇద్దరికీ పట్టుదలగా ఉంది డబ్బేమీ చేదు కాదు కదా సంపాదన విలువ తెలిసిన వాళ్ళు డబ్బును వదులుకోరు ఎప్పుడో ఒకప్పుడు రాకుండా పోరు అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను అంది యామిని కూతురికి అన్నం పెట్టి పక్కనే నిల్చుంది ఎప్పుడో తెలిసి తెలియని వయసులో భర్తకి కూడా అలాగే కంచంలో అన్నీ వడ్డించి పక్కన నిలబడేది ఇప్పుడు కూడా అలాగే ఒదిగి నిల్చుంది ఆమె మనసు సముద్రపు లోతుకన్నా ఎక్కువైంది ఆమె ఏమని కోరుకుంటుందో ఏమి ఆలోచిస్తుందో వనితకి అవగాహన కాదు ఎంతో ప్రయత్నం చేస్తుంది తల్లిని అర్థం చేసుకోవాలని కానీ అంతు చిక్కడం లేదు కూర్చోమ్మా అంది వనిత తల్లి చేయి పట్టుకొని అయ్యో మడి వనిత మీ అత్తయ్య చూస్తే అంది కంగారుగా చుట్టూ చూస్తూ వనిత తెల్లబోయింది కొడుకుల్ని విదేశాలకు పంపి తను వాళ్లతో ఓసారి ట్రిప్ కొట్టి వచ్చిన మేనత్త బయట చేరితే స్నానం చేసి ఇంట్లో తిరిగేసే ఆమె మడి పేరు చెప్పి తల్లిని శాసించడం వనితలో ఏమూలో విప్లవం లాంటిది తలెత్తింది సరేలేమ్మా అని భోజనం అక్కడికే ముగించేసి బయటకు వచ్చింది కుటుంబ సభ్యులందరూ ఇప్పటిదాకా పలకరిస్తూనే ఉన్నారు ఇరుగు పొరుగు ఉన్న దాయాదులు వారి మనవలు వనిత ఢిల్లీ నుంచి వచ్చిందని తెలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి చూసిపోతూనే ఉన్నారు ఇంతవరకు ఆ ఇంటి చిన్న యజమాని నరసింహస్వామి రాలేదు ఆమెకు కా ఆయన కారు దిగినట్లు లోపలెక్కడో ఉన్న వనితకి అత్తమైంది కారు డోర్ వేసిన చప్పుడు అతను వేయడం కూడా ఒక మాదిరిగా ఉంటుంది చిన్నప్పటి నుంచి వనిత అది గమనిస్తూనే ఉంది వనిత తాతగారికి యాదగిరి నరసింహస్వామి కలలో కనిపించినప్పుడు ఆయన కొడుక్కి ఆ పేరు పెట్టాడు నరసింహస్వామి అని ఆయన నోరారా పిలుస్తాడు స్నేహితులు బిజినెస్ పార్ట్నర్సు అతన్ని మిస్టర్ నరహరి అంటారు వీధి నుంచి వస్తూనే గలగలా మాట్లాడేస్తున్నాడు నరహరి ఏమిటి వాళ్ళ మన ఇల్లు పెళ్లివారిల్లులా ఉంది ఏమిటి కదా శ్రీదేవి ఈ సూట్ కేస్ ఎవరిదోయ్ వారేవా ఈ తట్టాబుట్ట ఓహ్ ఈ తాజ్మహల్ ఐసి అమ్మగారు దయచేశారన్నమాట వనిత వనిత నవ్వుతూ బయటకు వచ్చింది దూరంగా తలుపులకి చేరగెలుబడి నిలబడిపోయింది నరహరి పెద్ద పెద్ద కళ్ళద్దాలున్న ఫ్రేమ్ సరిచేసుకుంటూ మొహం మీద పడ్డ వెంట్రుకల్ని సుతారంగా వెనక్కి తోసి చాలా పెద్దదానివైపోయావోయ్ మర్చిపోయాను డాక్టర్ గారు కదూ అని ఇలా రా వనిత అన్నాడు రెండు చేతులు చాచి మామయ్యను చూడగానే వనిత కళ్ళు ఆనందంతో తడిశాయి అతను నుంచి ఇప్పటిదాకా ఒకే రకం మనిషి వనిత మూడు అడుగులు వేసి అతని గుండెల మీద తలవాల్చింది యామిని నరహరి కేక విని చెల్లెలు పరిగెత్తుకొచ్చింది ఆ వెనకే శ్రీదేవి వచ్చింది అతను వనిత శిరస్సు మీద చేతిని ఉంచి కళ్ళ జోడు తీసి చెమర్చిన కళ్ళు తుడుచుకొని యామిని చూసావా ఇది నా కారుచప్పుడు విని పరిగెత్తుకొచ్చేది నిన్న మొన్నటిదాకా ఇవాళ పెద్దదైపోయింది అసలు నిన్ను గుర్తుపట్టనట్లే తనకేమీ కానట్లే నేను పిలిచే వరకు లోపల నుంచి బయటికే రాలేదు వచ్చినా అదిగో అక్కడ తలుపు కానుకొని నిలుచుండిపోయింది చూసావా అన్నాడు ఫిర్యాదు చేస్తూ క్షమించు మావయ్యా అంది వనిత ఆమెకి తను చేసిన పని తలుచుకుంటే నిజంగానే సిగ్గుగా ఉంది ఎంత రాత్రైనా తను తెచ్చిన పండో ఫలమో వనితకి పెట్టకుండా ఆమెని లేపి ముద్దాడకుండా మరో పని చేసేవాడు కాదు నరహరి వనిత పెద్దదైంది లోకాన్ని చూస్తోంది ఇప్పటికీ చిన్నపిల్లల మావయ్యని కౌగులించుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని కూడా జంకింది అందుకే తలుపు దగ్గర ఆగిపోయింది ప్రేమకి వయస్సుకి సంబంధం లేదని తనని అత్యంత అపరూపంగా చూసుకున్న మేనమామ మనసు గాయపడుతుందని ఆమె అనుకోలేదు క్షమించు అతడు రెట్టించి సరేలే యామిని ఇవాళ నాకు వనతకి జొన్న రొట్టె సాగు చేయాలమ్మా అన్నాడు యామిని తల ఊపి వెళ్ళిపోయింది శ్రీదేవి భర్త వెనకే అతని గదిలోకి దారి తీసింది వనిత చెవికి పురుగులాంటిదేదో తగలగానే ఉలిక్కిపడి దులిపేసుకోవాలనుకుంది తిరిగి మరో పురుగు పాకుతున్నట్లు కాగానే చేతులు పైకెత్తింది పొడుగాటి చీపురు అది గోకుల్ నిలబడి నవ్వుతున్నాడు వనిత అతని వైపు చూసింది ఇంకా కొంచెం సేపు ఉంటే గంతులు వేసేదాన్ని నయమే హాల్లో కూర్చుందాం రా వనిత అన్నాడు గోకుల్ గోకుల్ వెనకే వనిత వెళ్ళింది హాల్లో ఇద్దరు కూర్చున్నారు తాతగారు అప్పుడప్పుడు దగ్గటం ఇద్దరికీ వినిపిస్తోంది వంటింట్లో జొన్నరెట్టెలు చేస్తున్న శబ్దం అవతలి గదిలో శ్రీదేవి గాజుల చప్పుడు అవుతున్నాయి అతను ఆమెతో ఏ విషయమో గట్టిగానే మాట్లాడుతున్నాడు గొంతు సవరించుకుని గోకుల్ చెప్పడం మొదలుపెట్టాడు ఇక్కడ ఇంజనీరింగ్ ఆపై అమెరికాకి వెళ్ళాను వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నానో లేదో రమ్మని తాతగారు ఒకటే గొడవ అక్కడున్నా సరే పేరేగాని మనశ్శాంతి లేకుండా పోయింది కొంతకాలం ఉండాలనిపించింది కానీ నన్ను వీళ్ళు ఉండనిస్తే కదా రమ్మను ఒకే గోల ఉండలేకపోయావా నీ సంతోషం కన్నా ముఖ్యమైనది ఏముంది తప్పేం లేదు కదా అక్కడ ఉండడంలో ఇవాళ రేపు ఎంతమంది వెళ్ళడం లేదు పూర్వమైతే తెగ చెప్పుకునేవారు అమెరికా వెళ్లే విషయం చాలా అపురూపంగా కానీ ఇప్పుడు లేస్తే చాలామంది వెళ్ళిపోతున్నారు అంత అదృష్టం అందరికీ ఉండొద్దా నేను ఎంఈ కూడా పాస్ అయ్యాను మన ఇద్దరికీ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పుడూ లేవు నీ గురించి నేను నా గురించి నువ్వు తెలుసుకునే అవసరం కూడా లేకపోయింది కానీ ఇప్పుడు అతను చెప్పడం ఆపేశాడు వనిత వైపు పరిశీలనగా చూడసాగాడు అందం లావణ్యం రెండూ కలిసి ప్రాణం పోసిన బొమ్మలా ఉంది తెల్లని ఆర్గండి వాయిల్చీర మీద అక్కడక్కడ కనకాంబరం రంగు పూలు కుట్టి ఉన్నాయి పాతికేళ్లు దాటుతున్న మొహంలో ఎక్కడా మార్పు కనిపించడం లేదు అద్దంలా మెరుస్తున్నాయి ఆమె చెక్కిళ్ళు అతనికి ఎదురుగా కూర్చొని టేబుల్ మీద చేతులు ఉంచి అతని వైపే చూస్తోంది అతని మాటల్ని శ్రద్ధగా వింటూ ఆమె చేతి వేళ్లను గమనిస్తున్నాడు లావుగా మొదలైన ఆ వేళ్లు సన్నగా అంతమయ్యాయి గోళ్లు వేలి పొడుగున పెంచాయి నాచురల్ పెయింట్ వేయడం వల్ల అవి మెరుస్తున్నాయి తల వాల్చినప్పుడు వెడల్పాటి కళ్ళకి కనురెప్పలు ఒత్తుగా పేర్చినట్లున్నాయి కళ్ళు తిప్పుతూ అక్కడ తెల్లగా మిలమిల మెరిసే చేప పిల్లలు కనిపిస్తున్నాయి ఆ అందం ఆకర్షణ గోకుల్ని నిద్రపోయిన మనసుని కలవరపెడుతున్నాయి నువ్వు మళ్ళీ వెళ్ళిపోబావా నీకు ఇష్టం లేని పని చేయడం దేనికి అందు రెట్టిస్తూ ఇది నా ఒక్కడి ఇష్టం కాదు వనిత మరి తాతగారి ఇష్టం కావాలి ముందు నీ ఇష్టం కావాలి నా ఇష్టమా ఆశ్చర్యంగా విచ్చుకున్నాయి ఆమె పెదాలు అవును నీ ఇష్టమే మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం నువ్వు ఈ రాత్రంతా ఆలోచించు నేను అమెరికా వెళ్ళడం నీకు గర్వించే విషయం అవునో కాదో గోకుల్ గబగబా అనేసి దగ్గరలో ఉన్న మ్యాగజైన్ అందుకొని పేజీలు తిప్పసాగాడు వనిత తెల్లబోయింది పొద్దుట్నుంచి ఎడతెరిపిలేని పలకరింపులు విధి విరామం లేక కూర్చొని నిల్చొనే కుస్తీలతో అలసిపోయింది కళ్ళ నిద్ర మత్తుగా వస్తుంటే ఆవులింతలో చిటిక వేస్తూ తల్లి ఉన్న గదిలోకి వెళ్ళింది నీకోసమే చూస్తున్నాను రావనిత యామిని ప్లీజ్ త్వరగా పెట్టేసేయ్ అన్నాడు నరహరి అప్పుడే గదిలోంచి వస్తూ ఇద్దరికీ వడ్డించి పీటలు వేసింది యామిని ఆ జొన్న రొట్టె ఎప్పుడు ఉండేంత రుచిగా లేదు వరిత నోటికి చేదుగా వెకటుగా అనిపించింది పడేస్తే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా నరహరి పక్కనే కూర్చున్నాడు లక్ష ప్రశ్నలు వేసి ప్రాణాలు తీసేస్తాడు వనిత ఒక్కో ముక్క విరుచుకొని తింటూ గ్లాస్లో మంచినీళ్ళు ఎక్కిస్తోంది నరహరి చూసి చూసి డాక్టర్ అయ్యాక ఇదో కొత్త పెద్దతి కొత్త పద్ధతి కనిపెట్టామేమిటోయ్ అన్నాడు వనిత తలెత్తింది అతను ఆమె వైపు చూస్తూ నిన్నే భోజనం పూర్తి చేసే వరకు నోట్లో మంచినీళ్లు పోయని నువ్వేనా ఇలా ముద్ద ముద్దకి నీళ్లు పోస్తున్నావు అన్నాడు వనిత నవ్వి ఊరుకుంది వనిత అలసిపోయి పడుకుందామని మంచం మీద వాలిందే కానీ నిద్ర పట్టలేదామెకి ఆమె మనోమందిరంలో వేసుకుని కూర్చున్న సౌందర్యమూర్తి ఆమె ఆశలికి జీవం పోసినట్లే పోసి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె ఎన్నో ఆలోచిస్తోంది కాలేజీలో చదివినంత కాలమో మనసు మీద ఎటువంటి ప్రభావము పడలేదు ఇన్నేళ్ల హౌస్ సర్జన్ చేశాక హాస్పిటల్లో పనిచేస్తున్న ఏ అభిప్రాయమో ఎవరి మీద కలగలేదు అటువంటిది నిన్నటి రోజున కనిపించి అంతలోనే దూరమైపోయిన ఆ గాంధీ మీద ఆమెకి ప్రేమ బయల్దేరి ఇంతింతై సామెతలోలాగా శరీరమంతా వ్యాపించి రక్తనాళాల గుండా ప్రవహిస్తూ గుండెలకి చేరుకుని అక్కడ లబ్ డబ్ అనడం మానేసి గాంధీ నామస్మరణ చేస్తోంది వనిత జీవితంలో కరువుతీర కన్నీళ్లు ఆ క్షణంలో కార్చింది గాంధీ మహాత్ముడిలాగే ఆదర్శ భావాలు కల వ్యక్తి ఉండకూడదు ఆ పేరులో ఉన్న మాధుర్యం తన జీవితానికి ఆలంబన కాకూడదా ఇదేమిటి గోకుల్ ఎన్నడూ లేని వాళ్ళ ఇటువంటి సమస్య తెచ్చిపెట్టాడు గోకుల్ని గాని శ్రీరంగని కానీ తనెప్పుడూ అటువంటి దృష్టితో చూడలేదు నిన్న మొన్నటిదాకా గోకుల్ పక్కనే పడుకునేది నువ్వు అయ్యావు గోకుల్ పక్కన పడుకోకూడదు అన్న తాతగారి మీద విసుక్కునేది అతనితో జీవితాన్ని పంచుకోవాలన్న సామాన్య తలుపు తనకెన్నడూ కలగలేదే అతని పట్ల అనురాగమూ లేదు విరాగమూ లేదు అతన్ని గురించిన ఆలోచన వస్తుందన్న ఊహ కూడా లేదు ఇప్పటికిప్పుడు గోకుల్ మీద తనకున్న అభిప్రాయం స్థానంలో పెళ్లి పేరుతో ఏమని తీర్పు ఇవ్వగలదు గోకుల్ కావాలన్న పట్టుదల ఈ మనసుని ఉండడం లేదు ఒకవేళ ఆ రైలులో ఆ సమయంలో గాంధీ కనిపించకపోతే వనిత మనసు చుట్టూ గాంధీ రూపం బలిష్టంగా హత్తుకుపోయింది ఆమెకు పదే పదే ఈ విషయాన్ని తలుచుకుంటుంటే పెద్ద పెట్టున ఏడవాలనిపిస్తోంది గాంధీని చూడాలన్న కోరిక తపన కలుగుతోంది ఏం చేయాలి పోనీ ఈ వారం పది రోజుల్లో ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరితే నవ్వుకుంది వనిత పడేసుకున్న చోట రూపాయి కోసం వెతుక్కున్నట్లు గాంధీ తిరిగి కనిపిస్తాడని ఏమిటి నమ్మకం గాంధీ ఆ విధంగా మధ్యలోనే దిగిపోతాడని తెలిస్తే తప్పకుండా ఆ రాత్రి మెలకువతో ఉండేది పోనీ అతడిచ్చిన అడ్రస్తో ఒక ఉత్తరం రాస్తే భ్రమ అతడు తిరిగి ఉత్తరం రాస్తాడా తను తెగించి ఉత్తరం రాస్తే దాన్నతడు అలసుగా అలుసుగా తీసుకుంటే గోకుల్ వనిత మనసు చుట్టూ తిరుగుతున్నాడు మరుక్షణం నీ ఇష్టం అమెరికా ప్రయాణం నీకు గర్వకారణం అవునో కాదో ఈ రాత్రంతా ఆలోచించి అమెరికా వనిత జ్ఞాపకాలు తవ్వుకుంటోంది తన తాత చెప్పిన విషయాలు ఎన్నటికీ మర్చిపోదుతాను అవి మానని గాయాలు తన తండ్రి ఓహ్ ఎంత తీయని అనుభూతి అది ఆమె గతాన్ని తలుచుకుంటోంది యామిని నీకు పెళ్లివారు చూపులకు వస్తున్నారు అమ్మగారితో చెప్పి ఈ వంకీ వడ్డాణం ఇవన్నీ తీసేసి రెండు జడులు ఓణి వేసుకురామ్మా అన్నాడు వేణుగోపాల్ యామిని కొద్దిగా సిగ్గుతో కొద్దిగా చిరాకుతోంది పో నాన్న నేను రోజు వేసుకునే ఈ బట్టల కన్నా పరికిణి ఓణీ బాగుంటాయి ఏమిటి నాకు జడగంటలు ఇవన్నీ ఇష్టమయ్యే కదా నువ్వు చేయించింది వేణుగోపాల్ నవ్వి ఇవన్నీ మన ఇంట్లో ఈ అమ్మకిష్టమైనవి ఈ నాన్న చేయించి అమ్మ ముద్దు చెల్లించి తను మురిసిపోయేందుకు కానీ నేను చూసేందుకు వచ్చే పెళ్ళికొడుకు పెద్ద డాక్టర్ అమ్మ అతనికి నచ్చుతాయో లేదో అతను ఇన్నాళ్ళు బొంబాయిలో ఉండి చదువుకున్నాడు అన్నాడు యామిని నిర్లక్ష్యంగా నవ్వింది నా జడగంటలే నచ్చిన అతనికి నేనేం నచ్చుతాను నాన్న నాకు ఈ పెళ్ళొద్దు నేను చేసుకోను నీ దగ్గరే ఉంటాను చ అలా అనకూడదు తల్లి అతను రేపో మాపో లండన్ పెడతాడట నువ్వు అతనితో పాటు లండన్ వెళ్ళి ఝామ్ తిరిగి రావచ్చు వచ్చేప్పుడు ఈ నాన్న కోసం లండన్ నుంచి పైప్ తీసుకుని రావడం మర్చిపోవద్దు వేణుగోపాల్ కూతురు తల నిమురుతూ ఉండిపోయాడు నేను లండన్ నాన్న నా కొద్దు పెళ్ళి మన ఊర్లో బావ చంద్రం బావ అత్తయ్య ఎప్పుడు వస్తుంటారు వాళ్ళని ఎందుకు రావద్దన్నావు బావ బిఏ చదివాడు కదా అన్ని పొలాలు అన్ని తోటలు ఎన్ని ఎడ్లు గేదెలు బావకి అక్కడుంటే ఎంత బాగుంటుంది అత్తయ్యకు కూడా నేను వేసుకోవడం జడవేసుకోవడం ఇష్టమేనా యామినికి తండ్రి దగ్గర ఎంత చనువో మాటలు మనసులో దాచుకోకుండా చెప్పేయడంలోనే తెలుస్తోంది వేణుగోపాల్ కళ్ళు క్షణంలో ఎర్రబడ్డాయి లేచి నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని నేను చెప్పినట్లు చేసిరా అని వెళ్ళిపోయాడు కటువుగా ఆ సాయంత్రం పెళ్లి కొడుకుతో అతనికి సంబంధించిన ఐదుగురు వ్యక్తులు దిగారు ఆడవాళ్లు కింద నుంచి పైదాకా యామినిని పరీక్ష చేసి పిల్ల బాగుందిరా అన్నయ్య అన్నారు చెవిలో గుసగుసలాడుతున్నట్లు అతను ఆమె వైపు చూసి పెళ్లి చూపుల తంతు పూర్తయ్యాక బయటపడ్డాడు వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకి మామూలు ధోరణిలో ఇంటికి వెళ్ళాక రాస్తాం ఏ సంగతి అన్నారు పెళ్లి కొడుకుని చూసినప్పటి నుంచి వేణుగోపాల్ మనసు పురివిప్పి నాట్యం చేస్తోంది అతనికేం ఎర్రగా అందంగా ఉన్నాడు అడుగులున్న అతను ఇప్పుడే దొరలా ఉన్నాడు తను ఇచ్చే కట్నంతో లండన్ వెళ్ళొస్తే సీమ దొరబాబులా ఉంటాడు అనుకుని తెగ మురిసిపోతున్నాడు అతనికి ఈ విషయం అందరికీ చెప్పాలని ఉంది కానీ అతనికి సంబంధించిన ఆమె లేదు అందుకే ఆ క్షణంలో తీరని లోటు అనిపించి అతన్ని బాధించసాగింది యామిని మూతి ముడుచుకుని డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది ఆమె ఒళ్ళో డబ్బా ఉంది దాని నిండా చింతగింజలున్నాయి అవి ఆమె చిరాకుగా కదిలినప్పుడల్లా గలగలమంటున్నాయి యామినికి ఇప్పుడు పదహారేళ్లు ఆమెకు ఖచ్చితంగా చెప్పేయాలన్న దృఢమైన నిశ్చయమైతే ఉంది గాని సపోర్ట్ లేనందువల్ల దిక్కులు చూస్తోంది ఇంత ప్రేమగా చూసే తండ్రి ఈ ఒక్క విషయంలో కనీసం అమ్మానికి ఇష్టమేనా అని కూడా అడగకుండా నిమిషాల మీద ఈ తతంగం పూర్తి చేస్తున్నాడు తను నిర్భయంగా కళ్ళెత్తి చూసింది ఏనుగులా అంతెత్తున్నాడు పండు కోతిలా ఉన్నాడు ఏం బాగున్నాడు ఎర్రగా ఎత్తుగా పళ్ళికిలిస్తూ ఎండాకాలం కనుక ఓ మామిడిపండు చేతిలో పడితే సరిగ్గా సరిపోయేది కోపంగా అనుకుంటున్నదల్లా ఆ ఊహ రాగానే కిసుక్కున నవ్వేసింది ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటూ వచ్చాడు వేణుగోపాల్ తండ్రి తిట్టిపోస్తాడన్న భయం ఏ కోసరా లేదు యామినికి చేతిలో చింతగింజల డబ్బా కింద పెట్టి చెంగున లేచిల్చుని కోపం తెచ్చుకోవు కదా అంది వేణుగోపాల్ కూతురు వైపు నవ్వుతూ చూశాడు యామిని అంది మరేం లేదు నాన్న నువ్వు దొరలా ఉన్నావని మురిసిపోతున్నావే అతను పండుకోతిలా ఉన్నాడు అంది వేణుగోపాల్ నివ్వెరిపోయాడు తల్లి లేదని అతి గారాభం చేసి ఆడపిల్లకి ఎంత అనర్థం తెచ్చిపెట్టాడు ఆ పిల్ల ఇప్పుడు ఏకు మేకై కూర్చుంది ఇప్పుడేది దారి అంతలోనే గంభీరంగా మారిపోయి పర్వాలేదు నువ్వు పేర్లు పెట్టేంత పెద్దదానివయ్యావన్నమాట అన్నాడు ఆ తర్వాత అతను యామినికి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు మూడు వారాలు జరిగాయి పెళ్లి కొడుక్కి పెళ్ళికూతురు మనస్ఫూర్తిగా నచ్చింది మూడు రోజుల పెళ్లి వారందరికీ వారు బట్టలు పెట్టాలి లాంఛనాలు యధావిధిగా జరిపించాలి పెళ్ళికూతురు తండ్రి ఇచ్చే కట్నం ముందుగానే ఇచ్చేయాలి ఈ షరతులన్నీ ఎంతో సులభంగా అంగీకరించాడు వేణుగోపాల్ చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయించాడు యామిని వీధి వాకిట్లో ఎదురుచూస్తూ పోస్ట్ మ్యాన్ ఏదైనా ఉత్తరం తెస్తాడేమో అనుకునేది అసలా వీధికి పోస్ట్ మ్యాన్ లేనట్లు ఎన్నడూ కనిపించిన పాపాన పోలేదు ఎన్నడూ చూడని పోస్ట్ మ్యాన్ కోసం యామిని ఆసింది కానీ ఆమె నిరీక్షణకి ఫలితం లేకపోయింది యామిని తెచ్చిపెట్టుకున్న సిగ్గుతో పందిట్లో తలవాల్చుకుని కూర్చుంది ఎక్కడో అంతరాంతరాలలో అత్తయ్య బావా రాకూడదా అని ఆక్రోశిస్తోంది పెళ్లి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోయింది తండ్రి స్నేహితుడా అతని భార్య కన్యాదానం చేశారు కొడుకు నరసింహస్వామికి ఇంకా పెళ్లి కాలేదు అతను పై పనులతో క్షణం లేకుండా ఉన్నాడు సాయంత్రం బంతులాటికి రానని పెళ్ళికొడుకు విసుక్కున్నాడు అమ్మలక్కలందరూ తెగ బతిమాలి అతన్ని లాలించి తీసుకొచ్చేసరికి తాతలు దిగొచ్చారు పసుపు నలుగులు నాన్సెన్స్ అంటూ గొడవ చేశాడు అతను చీటికి మాటికి అంటుంటే యామినికి గుండెల నిండా గుబులుగా ఉంది ఇదెక్కడి మనిషి బాబోయ్ అనుకుంటోంది మధ్య మధ్య మగపెళ్లి వారితో మూడు నిద్రలకి వెళ్లేందుకు స్నేహితుడు కూతురే వీలు చేసుకుంది ఎక్కడో తెరాలి దగ్గర పల్లెటూర్లో జరిగాయి మిగిలిన వేడుకలు మంచం మీద తెల్లటి పక్కపరిచి గుబాళించే సెంటు రాశారు అగరత్తులు కట్టలు కట్టలు వెలిగించినట్లే పొగతో నిండిపోయిందా గది పెరట్లో పూసిన మల్లె మొగ్గలన్నీ దండల మాదిరి వేలాడదీస్తుంటే అవి ఇప్పుడు పువ్వులయ్యాయి గంధం వాసన గుప్పుమంటోంది అతను మంచానికి మెత్తటి తలగడ కాంచి దానిమీద దర్జాగా చేతులుంచి కూర్చున్నాడు యామిని ముత్తైదువులు తోస్తే గదిగుమం దగ్గర ఆగిపోయింది బయట గడియవేసి నవ్వుతున్న శబ్దం వినిపిస్తోంది యామిని తలవంచుకొని నిల్చుంది అతను మంచం దిగి వచ్చాడు ఆమె మనసులో దిగులు అతను ఇంతవరకు చేస్తున్న ఆర్భాటానికి గుండెలు లయతప్పుతున్నాయి ఆమె వచ్చి రెండు చేతులతో లేవనెత్తి మంచం మీద జాగ్రత్తగా వదిలేసి నేను రాక్షసుడిని కాను యామిని కానీ నాకు ఈ పబ్లిసిటీ నచ్చదు ఇద్దరిని దంపతులుగా చేసి వాళ్ళని హనీమూన్ పేరుతో వేరే ఊరు పంపడం నాగరికత ఇవన్నీ పల్లెటూరు గబ్బిలాలు చేసే తంతు యామిని ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూడసాగింది నిన్న మొన్నటి హైస్కూల్ చదువులన్నీ ఈ పల్లెటూరులో ఉండే చదువుకున్న మిస్టర్ రావు ఇప్పుడు విదేశాల నుంచి దిగొచ్చినట్లు మాట్లాడుతుంటే తెల్లబోయింది అతను ఇంకా చెప్పసాగాడు నాకు చాలా పెద్ద చదువులు చదివి బాగా చదువుకున్న పిల్లలు చేసుకోవాలని ఉండేది మా మీ నాన్న నన్ను లండన్ పంపిస్తానన్నారు తప్పనిసరిగా నిన్ను చేసుకోవాలనుకున్నాను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నిన్ను చూసి పర్వాలేదు నేను నష్టపోలేదని తృప్తిపడ్డాను యామిని అతని వైపు చూసింది నీ పేరు బాగుంది నువ్వు ఇంకా బాగున్నావు కొలిమిలో పెట్టందే బంగారానికి కూడా తేజస్సు రాదు నిన్ను చదివిస్తాను నాతో లండన్ తీసుకువెళ్తాను అప్రయత్నంగా తలపట్టుకుంది యామిని ఆమెకి చదువు చెప్పిస్తాను అనగానే అంతవరకు ఉన్న శ్రద్ధాసక్తులు ఒక్కసారిగా మటుమాయమైపోయాయి కళ్ళ మీదికి నిద్ర ముంచుకొస్తున్నట్లు ఒకటే ఆవులింతలు ఆమె నిద్రకి జోగుతుంటే అతను చెప్పడం ఆపేసి క్షణం వింతగా చూశాడు నాకు నిద్ర వస్తోంది పడుకో అతను ఆమె పక్కనే చోటు చేసుకున్నాడు తెల్లవారింది యామిని బిడియపడుతూ స్నేహితుల కూతురితో వంట ఇంట్లోకి వెళ్ళింది సత్యనారాయణ వ్రతం అన్నారు అతను చిందులు తొక్కడం ప్రారంభించాడు ఇప్పటికీ మూడు నాలుగు రోజుల నుంచి మీరాడిన ఆటల్లో ఆడాను ఇక నేను మీరు చెప్పింది చెయ్యను ఆ బ్రాహ్మణుడెవడో వస్తాడు గంటల తరబడి చెప్పిందే చెప్తాడు నా కొళ్ళు మంట తప్పురా దేవుడి గురించి అలా మాట్లాడకూడదు తల్లి అంది మీరు చేసేవి బాగుంటాయి నేనేదో అనరాదన్న అనరానిది అన్నట్లు ఉపన్యాసాలు పైగా నేను పీటల మీద కూర్చొనుగాక కూర్చోను నా మాట విను ఈ ఒక్కసారి నిన్న ఇంక బాధ పెట్టను ఎంతో బ్రతిమాలిన అతి కష్టం మీద ఒప్పుకున్నాడు ఇదంతా చిత్రంగా ఉంది ఆమెనికి భర్త చేసిన ఏ పని ఆమెకి నచ్చడం లేదు ఇంత పాపభీతి దైవచింతన లేని మనిషి హిందువుల్లో ఉంటారా అనుకుంటోంది ఆ వయసుకు మించిన ఆలోచనలు చేరుకుంటున్నాయి ఆమెలో సత్యనారాయణ వ్రతం అయింది ఆ వెంటనే విందు భోజనాలు అయ్యాయి ఆ సాయంత్రం ఆవిడ పూల జడ కుడుతోంది రావు దూరంగా మెడికల్ జర్నల్ తిరిగేస్తూ భార్య వైపు అతి ప్రేమగా చూపుల్ని పంపుతున్నాడు ఆ తిక్క లేకపోతే మంచివాడే పాపం అనుకుంటోంది ఆమెని సిగ్గుగా చిన్నగా నవ్వింది అతని వైపు చూసింది ఉండి ఉండి చూపులు కలుపుతోంది జడ కుట్టడం పూర్తి చేసి జడకి నాగరం సరిచూసి తృప్తిపడింది అత్తగారు తన కోడలికి దిష్టిగాని తగులుతుందేమో అనుకుంది మెటికలు విరిచి మా తల్లి బంగారు బొమ్మలా ఉంది అంది మెచ్చుకోలుగా యామిని అక్కడే కూర్చుని చేతులకి పండిన గోరింటాకుని కాళ్లకున్న పారాణిని మార్చి మార్చి చూసుకుంటోంది ఆవిడ దువ్వెనకు ఉన్న చిక్కు తీసి వేలికి చుట్టుకుని ఇవాళ మీ అత్తగారింటికి వెళ్ళి మూడు రోజులుండి రావాలి భగవాన్ అంది అతను ఆమె వైపు చురుగ్గా చూశాడు సాయంత్రానికి వచ్చేస్తానని కబురు పెట్టింది అక్క అక్క నీకు తోడుగా ఉంటే బిడియం దేనికిరా నేను వెళ్ళను ఈ మూడు రోజులు మనం వెళ్ళాలి మూడు రోజులు కాకపోయినా ఒక్కరోజు చాలు వెళ్ళడం మాత్రం తప్పదు నువ్వెళ్ళు హవ్వా ఆవిడ బుగ్గలు నొక్కుంది అతనితో ఇంకా వాదానికి దిగకుండా భర్త ఉన్న గదివైపు వెళ్ళింది ఆయన చెవులప్పగించినట్లు కళ్ళు తెరిచే ఉన్నాడు భార్య గదిలోకి వచ్చి నోరు విప్పకుండానే విన్నాను అన్నీ విన్నాను ఇంకా నువ్వు చెప్పనవసరం లేదు వాడు ఇప్పుడే ఈ శాకాహారం తిళ్ళు తింటూ ఇలా ఉన్నాడు రేపు ఆ లండనో గిండనో వెళ్తే ఇక మన చేతికి చిక్కినట్లే నయమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు ఆమె ఫిర్యాదుకి జవాబు రానందుకు ఇంకా అక్కడే నిల్చుంది భగవాన్ ఆయన కేకకి యామిని అదిరిపడింది మెడికల్ జర్నల్ విసురుగా నేల మీద కొట్టి వస్తున్నా అని జవాబిచ్చారు నారాయణరావు తండ్రి గది తండ్రి గుమ్మం దగ్గర నిల్చున్నవాడు ఆయన శాసిస్తున్నట్లే అన్నారు ఇవాళ రాత్రి యామినితో వెళ్తున్నాను ఈ రాత్రి రైల్లో గడుస్తుంది రేపు వాళ్ళింట్లో ఉంటావు ఎల్లుండి సాయంత్రానికి నువ్వు అనుకున్నట్లు బొంబాయి వెళ్ళిపోతున్నావు ఇన్నాళ్ళు నువ్వు అన్నపూర్ణమ్మ గారికి పేయింగ్ గెస్ట్వి ఆవిడ కొత్త కోడలితో వస్తే గెంటయ్యదనే నాకు నమ్మకం అందుకే అమ్మాయికి కూడా టికెట్ రిజర్వేషన్ చేయించాను ఆయన అంటే మామగారు టికెట్లు చేయిస్తారు నీకు కావలసిన సామానేదో మీ అమ్మ చూసిస్తుంది కనుక నువ్వేమీ వర్రి అవనక్కర్లేదు ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు ఆరాధ్యుల భగవన్నారాయణ తనలో తనే శాపనార్థాలు పెట్టుకున్నాడు వెదవ మనుషులు అనుకున్నాడు ఇంకా కొన్నాళ్ళు అన్నపూర్ణమ్మగారు పెట్టే తిండి తింటూ హాయిగా స్వేచ్ఛగా ఉండనీయకుండా ఈ మెడకు తగిలిన గుదిబండని తెంచుకోలేక పళ్ళు పటపటలాడిస్తూ బయటికి వచ్చేశాడు యామిని తల ఎత్తి అతని వైపు చూసింది అప్పుడు అతని కళ్ళల్లో ఇంత క్రితం కురిపించిన ప్రేమ లేదు అగ్నివర్షం కురుస్తోంది నువ్విలా నాతో గంగిరెద్దులా వస్తే తీసుకెళ్లేది లేదు స్టేషన్లోనే దించేస్తాను ఇంకా పెట్టుకోకపోయావా బుట్టెడు పువ్వులు యామిని నిర్ఘాంతపోయింది మొదట అతను ఏమంటున్నాడో ఎవరినో అర్థం కాలేదు రెండవ నిమిషంలో అర్థమై కాళ్లల్లోంచి వణుకు పుట్టడం ప్రారంభైంది అత్తవారింటి కాపురం కత్తుల మీద నడకగా ఉంటుందేమో అనుకోవడం విన్నది ఇప్పుడు తెలుస్తోంది ఆమె నెమ్మదిగా లేచి అత్తగారున్న రూమ్ వైపు వెళ్ళింది ఆవిడ సామాను సర్దుతూ సణుగుతోంది ఆ సణిగేది ఎవరినో తెలుస్తూనే ఉంది వెదవ ఉద్దరించి తలకి కొరివి పెడతాడు ఇప్పుడే ఇలా ఉన్నాడు రేపేమైపోతాడో ఇలా సాగుతోంది ఆవిడ ధోరణి అత్తయ్య యామిని గుమ్మంలో నిల్చుని పిలిచింది ఆవిడకి వినిపించలేదు మరోసారి పిలవగానే నువ్వా అమ్మా రా అంది ప్రేమగా అత్తయ్య యామిని ఆపై మాట్లాడలేని దానిలా గోళ్ళు చూసుకుంటూ ఉండిపోయింది చెప్పమ్మా అంది అత్తగారు దగ్గరగా వచ్చి ప్రేమగా చేయివేసి ఆమె భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుంది యామిని కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి ఏడవకు ఏం ఏమైనా అన్నాడా నిన్ను నేను చూస్తాను వాడి సంగతి నువ్వేమీ పట్టించుకోకు కొత్త కోడలివి కంట తడిపెట్టకూడదు అంది బుజ్జగింపుగా యామిని అతి నెమ్మదిగా అంది ఈ జడ ఈ పూలతో నన్ను తనతో రావద్దన్నారు ఆవిడ చేతులు తీసేసింది అప్రయత్నంగా ఆ జడ కుట్టి ఇంకా గంట కాలేదు ఆమె చేతులు యామిని జడ బిగించి చెమ్మకాయలు వేసినందుకే వేళ్ళు కొంకళ్ళు పోయి నొప్పి పుట్టేట్లు చేశాయి ఇప్పుడు జడ పీకేయమంటాడా అంతలోనే ఆమెకి యామిని పరిస్థితి అర్థమైంది నువ్వే పీకేసుకో తల్లి నా వల్ల కాదు అంది మీరేమీ అనుకోరు కదా యామిని ఈ మాట ఎలా అనాలో అనుకుంటోంది ఏమీ అనుకోను వెళ్ళు అందావిడ అంతా తెలిసిపోయినట్టు యామిని వదులుగా అద్దం ముందు నిల్చుని అతను చెప్పినట్లే జడల్లుకుంది కళ్లకున్న కాటుకనంతా కడిగేసుకుని మొహానికి పౌడర్ అద్దుకొని నుదుట చిన్నగా తిలకం పెట్టుకుంది చీర నేలను తాకేట్టు కట్టుకుంది భుజం మించి కొంగు తీసి అత్తమామల గదిలోకి వచ్చింది అత్తమామలు ఆశ్చర్యపోలేదు మరబొమ్మను చూసినట్లు చూసి ఊరుకున్నారు వాళ్ళకి నమస్కారం చేసి గుర్రబ్బండెక్కింది ఎక్కింది యామిని ఆమె స్నేహితురాలు ఒంటెద్దు బండిలో సామాన్తో వెనకొస్తోంది తెనాలి దాటుతుంటే ఆమె భర్తను గురించి రకరకాలుగా ఆలోచిస్తోంది అతని అభిరుచుల కోసం సభ్యత కోసం నాగరికత పేరుతో అతను చెప్పినట్లు చేస్తే మంచివాడే తను ఇంతవరకు భరించగలదు రేపు ఆమె ఆలోచించడం మానేసింది అతను ఆమెను పదవి పట్టుకుని వదిలేశాడు అతను సూట్లో ఉన్నాడు అతని అణువణువు అహం అనే రక్తాన్ని ప్రసరింపచేస్తోంది ఆమె అతని శరీరాన్ని అతని ఆలోచనల్ని సింహావలోకనం చేసుకుంటోంది రెండు రోజులు గడిచాయి ఇల్లు చేరుకునే వరకు ఏ ఆర్భాటము జరగలేదు తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పాలనుకుని ఆయన గదిలోకి అడుగుపెట్టింది ఆయన టేబుల్ మీద ఉన్న తల్లి తండ్రి ఫోటోల్ని తదేకంగా చూస్తూ యామిని గదిలోకి రాగానే చూసావా నువ్వెంత అదృష్టవంతురాలివో అన్నాడు చెప్పాలనుకున్న విషయాలన్నీ ఈ ఒక్క మాటతో లోపలికి వెళ్ళిపోయాయి ఆయన వైపు సరిగ్గా చూడలేకపోయింది యామినికి జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి తండ్రే తల్లి కన్నా ఎక్కువగా చూస్తూ వచ్చాడు ఈ విషయాలన్నీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ కనిపించలేదు కనీసం ఆయన తృప్తికైనా తను నోరు మూసుకోవడం మంచిది అనుకున్న యామిని మౌనంగా ఉండిపోయింది నువ్వంత దూరం వెళ్తున్నావా అమ్మా నన్న ఇక్కడ ఒక్కడిని వదిలేసి పోనీ నాతో నువ్వు కూడా నవ్వాడు నవ్వాడాయన భలే దానివే తండ్రిని కాబట్టి మనసులో దాచుకోలేక ఆ మాట అన్నాను నేను నీతో రాగలిగినా రాకూడదమ్మా అదేం నాన్న నువ్వు ఆడపిల్లవి యామినికి ఉన్న ఒక్క ఆశ అంతరించిపోయింది తండ్రి తనతో కొన్నాళ్లు వస్తే ఈ కొత్త భయం పోతాయనుకుంది ఆయన రాడని నిశ్చయంగా తెలిసిపోయింది ఇక భర్తతో ఒంటరిగానే ప్రయాణమైంది రావు తన సిద్ధాంతాలన్నీ తప్పనిసరిగా తను పాటిస్తాడు తన భార్య ఆచరించాలన్న పట్టుదల కూడా అతనికి ఉంది బొంబాయిలో అడుగు పెట్టగానే యామినికి అయోమయంగా అనిపించింది హైదరాబాద్లో పెరిగిన ఈ వాతావరణం పూర్తిగా హైదరాబాద్కి భిన్నంగా కనిపిస్తోంది ఇంతకంటే తెనాలి ఎంత బాగుంది అనుకుంది స్టేషన్లో దిగగానే స్టేషన్ బయటికి వచ్చాక అతను దాదర్లో తనుండే ప్రదేశానికి ట్యాక్సీ మాట్లాడాడు ట్యాక్సీ బయలుదేరగానే ట్యాక్సీ అద్దాల కిటికీ గుండా బయటికి చూసింది యామిని ఎత్తైన మేడలు తల పైకెత్తి చూస్తుంటే మెడనొప్పి పెట్టేటట్లున్నాయి ఎక్కడా మామూలు బంగ్లా లేదు వెడల్పైన రోడ్డు మీద రకరకాల వాహనాలు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి అవన్నీ చూస్తూ యామిని లోపల ఆశ్చర్యపోయింది ఇన్నాళ్లు తను హైదరాబాదే పెద్ద నగరం అనుకుంది హైదరాబాద్లో ఆడపిల్ల సైకిల్ తొక్కితే ఒక్కోసారి ఆశ్చర్యపోయేది ఇక్కడ ఆమె ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి ఇల్లు వచ్చేసింది తను వస్తున్న విషయం అన్నపూర్ణమ్మకి రాశాడు రావు ఆమె ట్రైన్ టైం అయిందని చూసుకుంటూ బయటికి వచ్చింది యామినిని ఆమెకు పరిచయం చేశాడు యామిని ఆవిడికి నమస్కారం చేసింది రావు మీ ఆవిడ బాగుందయ్యా కోడలు బంగారంలో ఉంటే మనవలు కూడా బంగారాల్లాగే ఉంటారని సామెత అంది ఆమె కలుపుగోలుగా తులసి ఆమె కేక విని ఇరవై ఏళ్ల మహారాష్ట్రుల పిల్ల పసుపు పారాణి నీళ్లు తీసుకొచ్చి కొత్త పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి దిగదుడిచి పక్కన పారబోసింది రావు ఏమీ అనలేదు సామానంతా పైకి చేరవేశాడు యామిని అన్నపూర్ణమ్మ వెనకే మెట్లెక్కి వెళ్ళింది ఆవిడప్పటికే వంట పూర్తి చేసింది ఇద్దరిని పిలిచి వడ్డించింది కొత్త దంపతులకి స్వీట్ కూడా చేసింది ఆ విషయం తింటున్నప్పుడు వాళ్ళు గమనిస్తారా లేదో అని తనే చెప్పింది రావు నవ్వి గుర్తించాను అన్నాడు ఆ రాత్రి అన్నపూర్ణమ్మ యామినిని పిలిచి నేను రామమందిరంకి వెళ్తున్నాను ఈ వారం రోజులు అక్కడ భజనలు బాగా జరుగుతాయి నువ్వు తలుపేసుకో నేను పొద్దున్నే వస్తాను అంది ఆమె వంట చేసిపెట్టి తను పలహారం చేసి వెళ్ళిపోయింది రావు ముందు వరండాలో సిగరెట్ వెలిగించి పచారులు చేస్తున్నాడు యామిని మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది అతనితో ఒక మాట మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ ఎలాగో ఏమో అనుకుంటోంది చూసావా యామిని ఆవిడకి పడుచు దంపతులకి ఏకాంతం అవసరమని ఎంత బాగా తెలుసో మీ ఇంట్లో మా ఇంట్లో మేళం ఒకటే తక్కువ నాకు అటువంటి పద్ధతులు అసహ్యం తెలుస్తూనే ఉంది యామినికి అతను ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తు చేయడం చిరాగ్గా ఉంది అందుకే కసిగా మనసులో అనుకుంది ఏమంటావు అవును మీరన్నది నిజం వెర్రిగా నవ్వి సమాధానం ఇచ్చింది ఆ రాత్రి రావు ఆమెను పెనవేసుకుని జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరి ఉండాలి అనవసరపు సెంటిమెంట్ అంటే నాకు చిరాకు మనం అతి త్వరలో లండన్ వెళ్ళిపోవాలి నా చదువు అయిపోయింది ఈ హౌస్ ఎర్జెన్సీ అయితే మీ నాన్న పంపడమే ఆలస్యం అన్నాడు యామినికి దుఃఖం ముంచుకొస్తోంది కడుపు నింపుకోవాలనుకునేవాడు ఆకలికి అయినా సంతోషంగా తిని మంచినీళ్లు తాగుతాడు వాడి ముందు పంచభక్ష పరమాణాలు కాక తాగేందుకు ఏ ఫారిన్ లిక్కరో ఉంచినా ఖర్మ అని నుదురు కొట్టుకుంటాడు పెళ్ళంటే తలంబ్రాలు పోసుకోవడం పల్లకిల ఊరేగడం అనుకుంది యామిని కాకపోతే చంద్రంబావతో తనప్పుడప్పుడు ఆడుకున్న గూళ్ళు కానీ కాదనుకుంది కానీ అది తన పట్ల ఈ విధమైన తీయని విషంలా పరిణమిస్తుందనుకోలేదు అతను ఏదో చెప్తున్నాడు ఆమె ఊ ఆలతోనే సరిపెట్టుకుంది రావు నిద్రపోయాడు యామిని అతన్ని జరిపి తేలిగ్గా గాలి పీల్చుకుంది కథ కొనసాగుతుంది